సుఖీభవ సినిమా సెన్సార్ కార్యక్రమం పూర్తి చేసుకుందండి. ఈ దశలో ఈసీలో కొన్ని కట్ చెప్తే నేను ఆసీకి వెళ్ళడం, ఆ సందర్భంగా ఇక్కడ తెలంగాణలోను అక్కడ ఆంధ్రప్రదేశ్లోను అనేక మంది రైతు సంఘాల నాయకులు, వామపక్షాల నాయకులు, ప్రజా సంఘాల వారు, అనేక మంది పెద్దలు ఇక్కడ మన సెన్సార్ ఆర్సీ చైర్మన్ జీవిత గారికి, అలాగే సెన్సార్ ఆఫీసర్ రాజశేఖర్ గారికి, ఆర్ నాణుమూర్తి రైతుల మీద ఒక మంచి సినిమా తీస్తున్నాడు, దాన్ని సెన్సార్ చేయవలసిన విజ్ఞప్తి చేస్తున్నాం అని అనేక మంది కోరారండి. ది సేమ్ టైం ఆర్సీలో నా సినిమా సెన్సార్ అవడానికి ముఖ్యంగా ఇక్కడ చైర్పర్సన్ జీవిత గారు, కర్ణాటక నుంచి వచ్చిన అక్కడ ఫిల్మ్ సెన్సార్ బోర్డు చైర్మన్ ప్రముఖ దర్శకుడు శ్రీ నాగాభరణం గారు, గౌరవ సభ్యులు, ఇక్కడ మన రీజనల్ ఆఫీసర్ రాజశేఖర్ గారు, ఇలాగ ఎందరో పెద్దలు నాకు సహాయ సహకారం అందించారండి. ముఖ్యంగా పెద్దలు కిషన్ రెడ్డి గారికి, ఇంకా ఈ సినిమా సెన్సార్ అవ్వాలని కోరుకున్న అనేక మంది నాయకులకు, ప్రజలకు, నా శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక ధన్యవాదాలండి. సినిమాకి యూ సర్టిఫికేట్ ఇచ్చారండి. ఈ సినిమా రేపు మే 14th ఆడియో ఫంక్షన్ ఆడియో రిలీజ్ చేస్తున్నాం సార్. ఇక్కడే ఆదిత్యవారు నా సినిమా ఆడియో రిలీజ్ చేస్తున్నారండి. ప్రముఖ కవులు గద్దరన్న, వంగపండు ప్రసాదరావు గారు, గోరే టెంకన్న, సుద్దాలు అశోతేజ్ గారు పాటలు రాశారండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, గద్దరన్న, వంగపండు ప్రసాదరావు గారు, గోరే టెంకన్న గారు, అలాగే తేలు విజయ్ గారు, పవన్ చరణ్ గారు, వీరందరూ పాటలు పాడారండి. అలాగే నా సినిమాని జూన్ 1st రిలీజ్ చేస్తున్నాను సార్. ముఖ్యంగా భారతదేశంలో కిసాన్ సంఘం వారు జూన్ 1st 10th వరకు రైతుల సహాయ నిరాకరణోద్యమం చేపడుతున్నారండి. ప్రజలు మేలు చేయాలి, ప్రజలు సహకరించాలి. మా రైతులు గిట్టుబడి ధర రావట్లేదు. 2004 ఏర్పాటు చేసిన డాక్టర్ స్వామినాథన్ కమిటీ ఏమైతే ఉందో, ఆ కమిటీ సిఫార్సు ఏమైతే ఉందో, 2007 వరకు వాళ్ళు పరిశోధించి పరిశీలించి రైతుల సాధక బాధకాలని, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ని, అన్ని విషయాలని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ కమిటీ ఒక సిఫార్సు చేసిందండి. ఆ సిఫార్సు ప్రకారం రైతు తను పండించే పంటకి ఆ ఉత్పత్తికి అయ్యే ఖర్చు, పెట్టుబడి, కౌలు, శ్రమ, కుటుంబ శ్రమ, వడ్డీ, ఇవన్నీ కలుపుకొని ఎంత ఖర్చు అవుతుందో దానికి పోను అదనంగా 50% లాభం ఇవ్వమని చెప్పాడండి. దట్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు. ఆ సిఫార్సుని మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఆనాటి యూపీఏ గవర్నమెంట్ 2004 ఏర్పాటు చేసిన కమిటీ 2007 ఏ సిఫార్సు చేసిందో ఆ డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుని మీరు ఇంప్లిమెంట్ చేయండి. యూపీఏ గవర్నమెంట్ పోయింది, ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది, ఇంకా సిఫార్సుని మీరు అమలు చేయలేదు. సో రైతులు కేవలం గిట్టుబడిదలు రాకపోవడం వల్ల, గవర్నమెంట్ ప్రకటించే కనీస మద్దతు ధర కూడా వాళ్ళు చేరకపోవడం వల్ల, మార్కెట్ మాఫియా వల్ల, వాళ్ళ దోపిడీ వల్ల, ఈ దళారీ సిస్టమ్ వల్ల రైతులు అప్పులు పాలైపోయి, వడ్డీలు ఎక్కువైపోయి, అప్పులు తీర్చలేక అవమానాలు పాలవుతూ అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. సో రైతు ఆత్మహత్య చేసుకోకూడదు. రైతు ఆత్మగౌరవంతో, గౌరవంగా అందరికీ ప్రపంచానికి అన్నం పెట్టే రైతు బ్రతకాలంటే డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఇంప్లిమెంట్ చేయాలి, గిట్టుబాటు కల్పించాలి. ఈ మార్కెట్ దోపిడీ లేకుండా, మార్కెట్ మాఫియా లేకుండా, ఈ దళారి సిస్టమ్ లేకుండా నేరుగా గవర్నమెంటే కొనాలి అని అమోఘమైనటువంటి ఏ అంశమైతే ఉందో ఆ అంశాన్ని మెయిన్గా చేసుకుని వాళ్ళు సహాయ నిర్కరణోద్యం చేస్తున్నారండి. అదే అంశం నా సినిమాలో చెప్పారు సార్. కాబట్టి నా సినిమా జూన్ 1st రిలీజ్ అవుతుందండి. ముఖ్యంగా ఏ అన్నదాతలు అయితే ఈ ప్రపంచానికి అన్నం పెడుతున్నారో అన్నదాతలు బతకాలి, బతుకుపోరు చేయాలి, అంతేగాని ఆత్మహత్య చేసుకోవద్దు. డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుని ఏ గవర్నమెంట్ అయితే ఏర్పాటు చేస్తుందో అదే గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎన్నికల ముందు రైతులకు మేము అధ్యస్తాం, ఇచ్చేస్తాం, రుణమాఫీ చేస్తాం, డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుని అమలు చేస్తాం అనే చెప్పిన నాయకులు గద్దె నెక్కిన తర్వాత మర్చిపోతున్నారు, రైతుల్ని పక్కన పెడుతున్నారు. అలా కాకూడదు.
పాలకులకు ప్రజలంటే భయం భక్తి ఉండాలి. ఆ రెండు లేని రోజున అనార్కిజం వస్తుంది, మనార్కిజం వస్తుంది. అది రాకూడదు, ఆ నిరంకుశం రాకూడదు. కాబట్టి రైతులకు ఇచ్చిన వాగ్దానాల్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా ఈ సినిమాలో నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వారిని విజ్ఞప్తి చేశానండి. దట్ ఇస్ మై ఫిలిం అన్నదాతా సుఖీ భవ. అన్నదాతా సుఖీ భవ పోయి అన్నదాతా దుఃఖీ భవ అయిపోతుంది. ఎలా కాకూడదు, అన్నదాతా సుఖీ భవగానే ఉండాలి. రైతే దేశానికి రాజు, రైతే దేశానికి వెన్నెముక అని ఏమి చెప్తున్నాము. అలాంటి రైతు ఈవేళ పొట్ట చేత పట్టుకొని అన్నము రామచంద్రంటూ వలసపోయే పరిస్థితి వస్తుంది. అలా కాకూడదు, రైతు బికారి కాకూడదు, రైతు రాజే. రైతు దేశానికి వెన్నెముక, వెన్నెముకే, ఆ వెన్ను విరిచేయొద్దు. రైతు మనకు అన్నం పెట్టడమే కాదు, ప్రత్యక్షంగా పరోక్షంగా మన దేశంలో కానీ ప్రపంచం మొత్తం సకల చరాచర జీవరాశి, అది మనుషుల జంతువుల పశువుల పక్షుల సమస్త జీవరాశి సేమ నుంచి మొత్తం మనిషి వరకు కూడా రైతు పెట్టే ఆహారం మీదే మనం తిని బతుకుతున్నాం. ప్రకృతి బిడ్డ రైతు, మనిషి మట్టి వాసన రైతు, పరమాత్మ రైతు. అలా రైతు బాగుండాలి. రైతులు కన్నా ఈవేళ బంద్ చేసి ధాన్యాన్ని ఆపేస్తే మనకు తిండెక్కడ, రైస్ మిల్లు మొత్తం బంద్. కేవలం మనం తిండి పెట్టడం కాదు, రైతు ప్రపంచాన్ని మానవాళి యొక్క శీలాన్ని గొప్పుతున్నాడు. రైతు పత్తి పండిస్తూ అలాంటి పత్తిని ఆపేస్తే మార్కెట్గా యాడ్కి వెళ్ళకుండా చేస్తే మొత్తం జిన్నింగ్ మిల్లని బంద్. రైతును చెరుకును పండిస్తున్నాడు, చెరుకు గిట్టుబడి రాకపోతే చెరుకును ఆపేస్తే మొత్తం షుగర్ ఫ్యాక్టరీస్ అని బంద్. కూరగాయలు, పాలు, ఆహార ధాన్యాలు సమస్త ఉత్పత్తుల్ని మొత్తం బంద్ చేస్తే మన పరిస్థితి ఏమిటి? ఆ దశలో వాడు సహాయం ఎక్కడ చేస్తున్నారు. ఓ ప్రియమైన ప్రజలారా, మేము పెట్టేవాళ్ళమే కానీ పొట్ట కొట్టేవాళ్ళం కాము. కాబట్టి మా గిట్టుబడి ధర లేకపోవడం వల్ల మా బతుకులు అయిపోతున్నాయి. మీరు సహకరించండి మాకు. డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఇంప్లిమెంట్ చేసేటట్టుగా మీరు కూడా మా కోసం ఫైట్ చేయండి అని వాళ్ళు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అదే నా సినిమా అన్నదాత సుఖీ భవ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.